हेलो 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 सर, अरे गारे మాట్లాడేది? అవును సార్, నా పేరు రమేష్ సార్. మొన్న కొంచెం మిస్టేక్స్ పెడితే పాస్బుక్ మీద మీ దగ్గరికి కలిశాను సార్. గుర్తుపెట్టారా సార్? మిస్టేక్ ఏ మిస్టేక్ పాస్బుక్ లో నా పేరు కొంచెం రమేష్ బదులు రాములు అని పడ్డా సార్. ఆ పేరు మార్పించడానికి మీ ఆఫీస్కి వచ్చాను. ఎప్పుడు వచ్చినావు? 20 రోజుల క్రితం వచ్చాను సార్. 20 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను. మొన్న ఒక రోజు వస్తేనేమో మీరు లేరు, బయటికి ఏదో వెళ్ళారని అక్కడ అన్నారు విఆర్ఓ వాళ్ళు. అయితే మిమ్మల్ని కలిశాను, మిమ్మల్ని కలిస్తే ఒక రోజు అంతకుముందు కలిశాను. ఏదో 20 రోజుల క్రితం సార్ మిమ్మల్ని కలిస్తే మీరు తర్వాత చూద్దాం అన్నారు. ఆల్రెడీ పెట్టుకున్నాను, 20 రోజులు అవుతుంది, పాస్బుక్ ఇంత మట్టికి ఏం రెస్పాన్స్ అవ్వలేదు సార్. అయితే ఆయన ఒక్కనే ఉన్నాయండి, అందరు ఉన్నారు కదా, చాలా మంది ఇరుగుతుంటారు రోజుకి 10 మంది, ఇప్పుడు అందరిది కావాలి కదా. అదే కానీ సార్ కొంచెం అర్జెంట్ సార్, కొంచెం వేరేది లోన్ కూడా తీసుకునేది ఉన్నా సార్. దానికోసమని అవునే, నేను అర్జెంట్ ఏంటి ఆధార్ పోతే, కార్డ్ అర్జెంట్ జిరాక్స్, ఉంది రేషన్ కార్డ్ అర్జెంట్. జిరాక్స్ ఇచ్చాను సార్. వెరిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటా అన్నారు, ఇంత మట్టికి కాలేదు సార్, కొంచెం అర్జెంట్ సార్ అది. అదే ఇప్పుడు అర్జెంట్ అంటే నీకు ఇబ్బంది కాదు కదా, ఎంతమంది ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఫోన్ చేసుకుంటూ వస్తుంటే ఎప్పుడైతుంది? సార్ కొంచెం చూడండి సార్, ఎందుకంటే ఉన్న ఎకరం నాది, అది కూడా పేరు మిస్టేక్ పడి దానివల్ల డబ్బులు పాస్ ఇంత మట్టికి ఏమీ రాలేదు సార్. అదే మీ ఊర్లో ఎంతమంది మొత్తం అంతమంది చేంజ్ చేయాలి కదా. సార్ అదే కొంచెం చూడండి సార్ అదే మీ ఎందుకంటే ఊరు నుంచి ఇప్పుడు ఎంత దగ్గర దగ్గర 30 మంది ఎంతమంది పెట్టుకోరు, ఇప్పుడు అందరు తెవ్వాలి కదా, నీ ఒక్కరిని తెవ్వాలంటే ఎట్లా చేస్తుంది? అదే మళ్ళీ కానీ అర్జెంట్ అంటే సార్. కాదు, అర్జెంట్ కాదు. అవును సార్ కొంచెం కొంచెం చూస్తే అన్న ఎకరం పొలంకి ఇంత ఏంటి మట్టికి కదా నాకు ప్రశ్న? ఏమీ రాలేదు సార్ అది. అందుకే డబ్బులు కూడా ఏమి రాలేదు సార్. అందుకే కొంచెం మీరు చూస్తారని చూస్తున్నాం సార్. 20 రోజులు అవుతుంది, అసలు ఇంత మట్టికి ఎవరు పట్టించుకోలేదు. గట్టిగా మాట్లాడదామంటేనేమో మళ్ళా పొలం వేరే వాళ్ళకి ఎట్లా రాస్తారో అనే అది ఒక బాధ ఉన్నది సార్. మళ్ళా అది మీ చుట్టూ తిరిగి తిరిగి చాలా కాళ్ళు అరిగిపోయినాయి సార్ నాకు కూడా. పెద్ద జర చూడండి సార్, ఏమన్నా ఉంటే చెప్పండి సార్, ఎందుకంటే నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను. ఉన్న ఎకరంకి ఎలా సార్ చెప్పండి సార్. సరే ఏమంటాం, నేను చెప్పను, ఏం చెప్పమంటారు, మీరే చెప్పాలి ఏమన్నా ఉంటే. నాదేముంది చేయాలి కదా, ఇప్పటితో పాటు అంతమంది చేయాలి, ఏ రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇప్పుడు హల్దీ కావాలి అవును నీది, సార్, మళ్ళీ నీదేమో అర్జెంట్ అంటుంది. అదే కానీ ఏమన్నా చూడండి సార్ ఏమన్నా. అంటే నేను కూడా పెద్దగా ఉన్న ఎకరం కాబట్టి ఏమి ఇచ్చుకోలేకపోతున్నా సార్. అర్థమైందిలే కానీ కొంచెం చూడండి సార్, కొంచెం మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు సార్. అది నాకున్న ఇద్దరు అమ్మాయిలు సార్, ఇప్పుడు ఇద్దరు ఆర్థిక అమ్మాయిలు పరిస్థితి నేను ఎవరిది బాగుంది? పోషించుకోవాలి కదా సార్. ఉన్న ఎకరంలోనే అన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఇది అయింది, 20 వేలు 30 వేలు అడుగుతున్నారు కదా సార్ బయట. అంటే నాకు మీరు అడగలేదు కానీ ఇప్పటికైతే బయట అడిగినట్టు తెలిసింది సార్. అందుకేనే నేను అంటున్నాను, నేనేమి అంత ఇచ్చుకోలేను సార్. అందుకే ఇక్కడ ఏమైనా చూస్తారా సార్ తొందరగా అయ్యేటట్టు. తొందరగా ఏం కాదులే, చెప్పారు కదా మామూలు, ఎంత చెప్పారు? 20 వేలు దాకా చెప్పారు సార్. ఎంత అంటే నాకు వచ్చేది అందుట్లో పెట్టుబడికి అన్ని అప్పు తెచ్చి పెట్టుకున్నాను సార్. ఇక మేమందరం ఇంకా పురుగు మందులు దాగి తేవాలి సార్. ఉన్న ఎకరానికి నేను ఏమి ఇచ్చుకుంటా సార్ చెప్పండి. ఎందుకు చేస్తారు? 20,000 కోసం సరైంది, అంటే 20,000 అప్పులు ఎక్కడైనా అప్పులేని సార్. ఎకరం మీద ఉన్న పురుగు మందులు తెచ్చుకొని బయట కూలోళ్ళని పెట్టుకొని అన్ని చేసుకొని పంట చేతికి రాకపోతే నష్టం మాదే కదా సార్. ఇప్పుడు అది కాదు, ఎంత నడుస్తుంది ఎకరము? ఇక్కడ ఎంత నడుస్తుంది సార్? 8 లక్షలు నడుస్తుంది సార్ ఎనిమిది 20,000, 8 లక్షలకి 20,000కి ఎంత తేడా ఉంది? నువ్వు 20,000 గురించి ఆలోచిస్తావు? సార్. అట్లా అనుకుంటే మేము ఇంకా ఉన్నది దాని మీద మేము బతుకుతున్నాం సార్. 8 లక్షలు మీరు మేము అమ్ముకోవడానికి కాదు కదా సార్. ఉన్న అమ్ముకొని ఎకరంలోనే కదా మేము సంపాదించుకోవాలి, పోషించుకోవాలి, ఇద్దరు పిల్లగాళ్ళని చూసుకోవాలి, మేము బతకాలి కదా సార్. అసలే ఇంత మట్టికి అసలు పేరు తప్పు వల్ల ఇంత మట్టికి నాకు వచ్చేవి కూడా రాలేదు సార్, రైతు బంధు కూడా. చేద్దాంలే చేద్దాంలే మళ్ళీ నెలకంటే కొందరం. కొంచెం చూడండి సార్,
కొంచెం ఈవినింగ్ కలుస్తా, ఒకసారి మీరు ఎక్కడ ఉంటారో చెప్తే దాన్ని బట్టి నేనైనా కలుస్తా సార్. కొంచెం అర్థం చేసుకోండి సార్ నాది. లేదు లేదు, చూద్దాం పిల్లలు ఏముంది. కలుస్తారా సార్ ఈవినింగ్ ఏమన్నా? లేదు లేదు, మెల్లగా కలుస్తాను. సార్ చెప్తాను ఆఫీస్కి వస్తాలే కానీ ఆఫీస్లో అయినా ఒకసారి కలవండి సార్ ప్లీజ్ సార్, ఎందుకంటే నా బాధను అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మా ఊరికి లేదు వచ్చి కూడా ఒకసారి చూడండి సార్, ఒక రైతు కష్టం మీకు అర్థం అవ్వట్లేదు సార్ ప్లీజ్ సార్. సార్ 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 చెప్పండి. కొంచెం అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సరే చూద్దాం మళ్ళా. అంత సార్. ఇప్పుడు ఉన్న వాస్తవం నేను ఏంటంటే ఇప్పుడు అంత ఇచ్చుకోలేను సార్, తర్వాత ఏమన్నా పంట చేతికి వచ్చిన తర్వాత ఇవ్వగలుగుతా కానీ సార్ ఇప్పుడు ముందైతే పని చేయండి సార్, ఎందుకంటే ఇవన్నీ డబ్బులు ఆగిపోతున్నాయి సార్. లోన్ పెట్టుకుందామన్నా లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు పేరు తప్పవల్ల పాస్బుక్ మీద, అందుకే బ్యాంక్ అడిగిపోతేనే పేరు తప్పు ఉంది కదా అయ్యా అంటే అదే పెట్టుకున్నా సార్ అందుకనే. సార్ వారం ఏం తీయరు? అర్థం కాలేదు సార్, ఇవాళ ఏం వారం? ఇవాళ శుక్రవారం సార్. ఇల్లు తెలుసా? సార్ ఇల్లు 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 నాకు ఐడియా లేదు సార్, అడిగి తెలుసుకుంటా సార్ అడిగి తెలుసుకుంటా. మా జామ తోట తెలుసా? సార్ జామ తోట మాది. విన్నాను సార్, అటు ఇస్తా సార్ వస్తా వస్తా. సరే ఆదివారం రావడానికి ఒకసారి కనిపించండి. ఎప్పుడు రమ్మంటారు సార్? ఆదివారం రావాలి, సాయంత్రం ఆదివారం సార్ సాయంకాలం రానా సార్? ఒకసారి ఫోన్ చేసి రానా సార్, మీరు మళ్ళీ ఉంటారా ఉండరు అది. వాడనే ఉంటారు ఆదివారం. సరే సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్.